ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి డిఐవై మీకు చూపించబోతున్నాను. సో అది కూడా మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి దానికి పూజా రిలేటెడ్కి డిఐవైస్ కొన్ని నేను ఈ వీక్లో మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో దాంట్లో ఫస్ట్ డే చేస్తున్న డిఐవై ఇది. అండ్ నేను లాస్ట్ ఇయర్ అయితే కొన్ని డెకరేషన్ వీడియోస్ చూపించిన కదా, సో కంప్లీట్గా బ్యాక్డ్రాప్స్ చిన్న చిన్న ఐటమ్స్ అని మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఎట్లా చేసుకోవచ్చు మంచిగా అని చెప్పి కొన్ని ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్స్, కొన్ని క్లాసీ బ్యాక్డ్రాప్స్ కూడా చూపించిన. అవి వినాయక చవితికి కూడా అట్లా యూజ్ అవుతాయి కదా, సో అలాంటివి చూపించిన. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఈ వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. సో ఒకసారి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, మీరు ఛానల్లోకి వెళ్ళి చూసినా ఉంటాయి కాబట్టి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. సో అలాగే ఈ ఇయర్ అయితే నేను ఇప్పుడు మనకి పూజకి అంటే వరలక్ష్మి వ్రతంకి కాకుండా ఎలాంటి కైండ్ ఆఫ్ పూజకైనా, సో అవి మీకు బ్యాక్డ్రాప్స్లో కానీ పూజ దగ్గర కానీ యూజ్ అయ్యే మంచి డిఐవైస్ కొన్ని నేను చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో పర్టికులర్గా ఇప్పుడు చూపించే ఐటమ్స్ ఏంటంటే ఒక బ్యాక్డ్రాప్ చూపించి ఇది ఇట్లనే వేసుకోవచ్చు అట్లనే వేసుకోవచ్చు అని కాకుండా నేను కొన్ని నేను చూపించే వాటితోని, సో మీ కైండ్ ఆఫ్ అంటే మీ థాట్స్తోని అంట మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎట్లా చేసుకోవాలనుకుంటున్నారని మీ ఆలోచనలతోని మీరు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు బ్యాక్డ్రాప్స్. ఇప్పుడు నేను చూపించే అట్టి డిఐవైస్ తోని కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అవన్నీ కలిపి ఒకటే వీడియోలో చూపించట్లేదు. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మనకి మరీ మీకు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చూపిస్తే కరెక్ట్ కదా, సో అందుకని ఆల్మోస్ట్ ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకోండి, అందుకని క్విక్గా అయితే ఇంకా అందుకనే నేను ఈరోజు మీకు వీడియో అయితే వీలంత తొందరగా పోసేద్దామని చెప్పి ఈ వీడియో అయితే పోసేస్తున్నాను. అండ్ ఈ డిఐవై కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఫస్ట్ మనం ఈరోజు చూపించే డిఐవై ఏంటి అంటే మనకి దేవుడి పూజ దగ్గర కంపల్సరిగా పెట్టేటివి పెద్ద దీపాలు కదా. సో అంటే కొందరు చెమ్మలు అంటారు, కొందరు కుందులు అంటారు, ఇంకా మొత్తానికైతే బ్రాస్ దియాస్ ఉంటాయి కదా లైట్స్, సో పెద్దవి, సో అవి అన్నమాట. సో అవి ఈజీగా ఇంట్లోనే చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. ఎందుకు మెయిన్గా నేను ఇది చూస్ చేసుకున్నా అంటే మనకి కొంచెము మంచిగా కనబడాలి అంటే కొంచెం పెద్ద దియాస్ పెద్ద చెమ్మలు పెట్టుకుంటేనే మంచిగా కనిపిస్తుంది కాబట్టి. సో అందులో బ్రాస్ సో ఆ బ్రాస్వి తెలుసు ఆబ్వియస్లీ చాలా కాస్ట్లీ ఉంటాయని చెప్పి, ఇండియాలోనే కాదు ఇక్కడనే కాదు ఇండియాలో అయినా కూడా కాస్ట్లీనే ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఈ రేంజ్లో పెట్టుకుంటాం, ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవాలి డెకరేషన్ కంటే. మోస్ట్లీ ఎవ్వరూ అది ప్రిఫర్ చేయరు, అంటే చిన్న చిన్న అకేషన్స్కి అయితే ఎవరు తెచ్చి ఇంట్లో పెట్టుకోరు. బట్ అది ఇంకా ఇక్కడ యుఎస్లో కొనాలి అంటే యుఎస్లో పెట్టుకోవాలనుకుంటే చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అంత వెయిట్ ఉన్నా అక్కడ నుంచి ఇండియా నుంచి తెచ్చుకోలేము. సో ఇక్కడ మోస్ట్లీ తక్కువ దొరుకుతాయి, సో దొరికిన ఫుల్గా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో అందుకనే సో ఆ రీజన్కి నేను ఆ దియాజ్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అంతేకాదు నేను చూపించే దాన్ని ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను చూపిస్తున్నా కదా, సో మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వాటితో ఇంకా ఎలా ఇప్పుడు నేను పెట్టే వాటికి ఆల్టర్నేట్గా మీరు ఇంకా ఏం యూజ్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అంతలోపు మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా నేను ముందు పెట్టబోయే పూజ రిలేటెడ్ డిఐవైస్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ స్పూన్స్ తీసుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి నేనైతే వాల్మార్ట్లో తీసుకున్నాను, ప్యాక్ ఆఫ్ 100 కౌంట్ ఇది. ఇవి మనకి వాల్మార్ట్లో కానీ లేకుంటే వేరే ఎక్కడ స్టోర్స్లో డాలర్ ట్రీలో ఎక్కడ స్టోర్స్లో ఫుడ్ సెక్షన్లో చూస్తే దొరుకుతాయి, మనకి బర్త్డే సెక్షన్లో పార్టీ సెక్షన్లో చూసినా దొరుకుతాయి. సో ఇవైతే కొంచెం థిక్ ఉన్న హార్డ్నెస్ ఉన్న స్పూన్స్ ఇవి. సో కొంచెం దీంట్లో మీడియము కొంచెం లో అండ్ హై థిక్నెస్ స్పూన్స్ ఉంటాయి. సో ఇవైతే హై థిక్నెస్ అవే దొరికినాయి నాకు. సో దాన్ని కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో సీజర్స్తోనో వాటితోనో కట్ చేస్తే కొంచెం కొన్ని కట్ అవ్వవు. సో ఇట్లాంటి కట్టర్ ఒకటి తీసుకొని కట్ చేసుకోవచ్చు. దీని లింక్ అయితే ప్రొవైడ్ చేయలేను, బట్ ఇట్లాంటి కట్టర్స్ మీ దగ్గర ఉంటే చూడండి. నేను ఎప్పుడో ఇది లాంగ్ బ్యాగ్ తీసుకున్న కట్టర్ అది, అండ్ అది కూడా కరెక్ట్గా లేదు, కొంచెం అట్లా ఉంది బ్లేడ్ లాగా లోపల. సో దాంతో కట్ అయితే కట్ చేస్తే కట్ అవుతుందని చెప్పి కట్ చేసిన. దెన్ నేను ఇంకొక బేస్కి మనకి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ పీస్ అయితే రౌండ్గా నాకు ఎంత సైజ్ కావాలో పైన ఫ్లవర్ షేప్ అనేది ఆ సైజ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దానిపైన ఇప్పుడు మనము కట్ చేసిన స్పూన్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఫ్లవర్స్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు. సో దానికోసం అయితే నేను ఏం చేసినా అంటే ఇక్కడ హాట్ గ్లూ వాడుతున్నా. హాట్ గ్లూ కాకుండా మీ దగ్గర ఇంకేమైనా వేరే గ్లూస్ అంటుకునేటివి ఉంటే, సో మీరు ఫెవికిక్ లాంటి అట్లాంటివి ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు. అండ్ ఈ 6000 అని చెప్పి ఇంకో మనకి గ్లూ కూడా దొరుకుతుంది, సో అదైనా వాడుకోవచ్చు. నేను చూపిస్తాను వీడియోలో ఆ గ్లూ కూడా.
సో ఇక్కడ మనము ఈ పెటల్స్ లాగా పెట్టేటప్పుడు ఏంటి అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఇప్పుడు పెట్టగలను కాబట్టి ఒకదాని పక్కన ఒకటిని అడ్జస్ట్ చేయగలను అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ బేసిక్గా లేదు నేను అడ్జస్ట్ చేయగలుగుతానో లేదన్న డౌట్ ఉన్నప్పుడు ఇట్లా సెంటర్గా ఫోర్ లైన్స్ అట్లా గీసుకొని ఎవ్రీ కార్నర్కి ఒకటి పెట్టుకొని మధ్యలో నుంచి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ వస్తే మీకు సెట్ అయిపోతుంది. సో మెజర్మెంట్స్ మీరు తీసుకొని అట్లా సెట్ చేసుకోవచ్చు. బట్ నాకైతే కొంచెం పెట్టగలను అనిపించి అయితే పెట్టేస్తున్నాను. అండ్ నేను 3 రోస్ కొంచెం పెడుతున్నా, మీరు కావాలంటే 2 రోస్ దగ్గర కూడా ఆపేయచ్చు, మీరు తీసుకున్న సైజుని బట్టి వస్తాయి కదా. సో నేను తీసుకున్న సైజుకి కొంచెం 3 రోస్ అయితే వచ్చినాయి. సో 3 రోస్ పెట్టేసుకున్నా ఇప్పుడు పైన అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు మీరు కావాలంటే ఆపేసుకోవచ్చు, బట్ ఇంకా కొంచెము మంచిగా ఉండాలి. కొంచెము మనకి ఏంటంటే లోటస్ కొంచెం ఇట్లా విరిసినట్టుగా పూసినట్టుగా ఉండాలనుకుంటాం కదా, అట్లాంటి టైప్ కావాలనుకుంటే కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నేను పెట్టిన రో గీసుకోకుండా బట్ మళ్ళీ కొంచెం వెడల్పు వస్తుందని చెప్పి పైన సెంటర్ గీసుకొని మళ్ళీ స్పూన్స్ అయితే అంటించిన. సో ఫైనల్ లుక్ అయితే మనకి ఇట్లా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి బేస్ కోసం అని చెప్పి నేను కొన్ని ప్లాస్టిక్ మనకి ఫుడ్ కంటైనర్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి, ఇవి కూడా పార్టీ సెక్షన్లో దొరుకుతాయి. నేను డాలర్ ట్రీలో తీసుకున్నాయి ఇవి. అండ్ మనకి ఎక్కడ వాల్మార్ట్లో అయినా ఎక్కడైనా మనకి ఇవి దొరుకుతాయి కదా. సో ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఒకదానికి ఒకటి ఇంకొకటి ఇట్లా ఒక 3-4 కలిపితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా. సో అందుకని ఒక 4 అయితే కలిపి పెట్టుదామని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు నేను ఆల్టర్నేటివ్స్ కూడా చూపిస్తాను దీనికి ఎలా యూజ్ చేయొచ్చు ఇంకా వేరే అని చెప్పి. నేనైతే ఈ బేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ యాస్టీస్గా మనకి బ్రాస్ ఎలా ఉంటాయో వాట్ షేప్ ఉంటాయని చెప్పి నేనైతే అవి తీసుకున్నా. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఇంకొచ్చేసి మనకి ఫుడ్ ప్యాకింగ్ వస్తుంది కదా, అంటే మన పార్సల్స్ తెచ్చుకున్నప్పుడు ఫుడ్ వస్తుంది కదా. సో అట్లాంటి బౌల్స్ కానీ ఏమైనా ఉంటే ఆ షేప్లోనే ఉండేటి అట్లాంటివి తీసుకోవచ్చు. అండ్ లేదు అంటే మన దగ్గర ఏమైనా గ్లాస్ జార్స్ ఉన్నాయి సో పాడైపోయినాయి, లేదంటే డాలర్ ట్రీకి అట్లా వెళ్ళినా కూడా ఏదైనా ప్లాస్టిక్ షాప్లలో గ్లాస్ జార్స్లలో మనకు డాలర్కే దొరుకుతాయి. సో కావాలంటే మీరు తెచ్చుకొని ఈ క్యాప్ ఒకటి వాడుకొని కావాలంటే ఆ గ్లాస్ జార్లో ఇంకేదైనా మీరు ఒక ముక్క లాంటివి పెట్టుకున్నా సరిపోతుంది కదా. సో డాలర్కి ఒక క్యాప్ వచ్చినట్టు మీకు. సో అవైనా వాడుకోవచ్చు. లేదు అంటే ఇవి ఫోమ్ షీట్స్, యాక్చువల్గా నా దగ్గర కట్ పీసెస్ ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా ఫోమ్ షీట్స్ పెట్టదు, ఏదైనా కలర్ స్ప్రే పడ్డప్పుడు ఆ ఫోమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో అట్లా కాకుండా మనకి కార్డ్బోర్డ్స్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ చూపించిన కదా బేస్, సో అలాంటివి మీరు ఒక కొన్ని 4-5 కట్ చేసుకొని ఇప్పుడు ఆ క్యాప్ థిక్నెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఆల్టర్నేటివ్స్ నేను చూపించినాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి మధ్యలో రాడ్ కావాలి కదా, సో ఆ రాడ్ కోసం అని చెప్పి నేనైతే ఇది మైకెల్స్లో ఒక వుడ్ తీసుకున్నా. సో ఇది వచ్చేసి మనకి 0.625 inches ఉందన్నమాట, అంటే 1/2 inch కన్నా కొంచెం ఎక్కువ ఉంది. సో ఇది తీసుకున్నా. అండ్ దీన్ని కావాలంటే ఇది హైట్లో మనకి 2 కట్ చేసుకొని 2 వేసుకోవచ్చు, లేదంటే మాకు కొంచెం హైట్ కావాలనుకుంటే ఒక దాంట్లో ఒకటి ఇంకొకటి తీసుకొని ఇంకొక దాంట్లో ఇంకోటి కట్ చేసుకోవచ్చు. రేటు కూడా చాలా తక్కువనే ఉంటుంది. మీరు ఏ క్రాఫ్ట్ షాప్లో లేకుంటే చూసినా దొరుకుతాయి, లేదంటే అమెజాన్లో చూసినా కూడా దొరుకుతాయి. సో అవి తీసుకోవచ్చు. అండ్ దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మీ దగ్గర పీవీసీ పైప్స్ కానీ లేకుంటే ఏదైనా ఐరన్ రాడ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ, లేదు అంటే ఇంకేమైనా పేపర్ చక్కగా ఫోల్డ్ చేసి అయినా కూడా అట్లా రోల్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నా దగ్గర ఉంది వుడ్ కాబట్టి, సో లైట్ వెయిట్వి పేపర్యో పీవీసీ అయితే ఇట్లా అంటు పెడితే పైన ఉంటాయి, బట్ ఏంటంటే వుడ్ బరువు ఉంటుంది కాబట్టి నేను ఆ క్యాప్స్కి హోల్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దాని లోపలికి పెట్టడానికి హోల్ మార్క్ చేసుకొని హోల్స్ చేసుకున్నా. సో ఇప్పుడు అది పట్టింది కదా, సో ఇప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి అనమాట కదలకుండా. సో ఇప్పుడు ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ బౌల్స్ ఉన్నాయి కదా, సో బౌల్స్కి ఈ 6000 అని చెప్పింది కదా, సో ఇది ఈ ఫెవికాల్ ఏం చేస్తున్నా అంటే దానికి అంటిస్తున్నాను. ఇది లైక్ మన ఫెవికిక్ టైప్ ఉంటుంది అనమాట, సో అది అంటిస్తున్నాను. సో ఒకదానికి ఒకటి అంటించి బౌల్స్ పెట్టేస్తే స్ట్రాంగ్ అయిపోతుంది కదా, సో అలా అంటించుకుంటున్నా. అంటే మీకు ఇక్కడ కొంచెం థిక్ బౌల్, ఇప్పుడు నేను ఫుట్ బౌల్ చూపించిన కదా అది ఒక్కటే పెట్టుకుని సరిపోతుంది, వేరే ఇంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి పల్చగా ఉన్నాయి కాబట్టి నేను మల్టిపుల్ ఒక 4 తీసుకున్నాను. దాని థిక్నెస్ని బట్టి మీరు స్టాండర్డ్గా ఉంటుంది అనుకుంటే అన్ని దాన్ని కౌంట్ తీసుకోవచ్చు. అండ్ కింద ఇంకా బేస్ స్ట్రాంగ్ ఉండడానికి నేను కింద బేస్ ఎంత ఉందో ఆ లెవెల్లో ఇంకొకటి కార్డ్బోర్డ్ పీస్ కట్ చేసుకొని ఇక్కడ హార్డ్ గ్లూ వాడుతున్నాను. సో నేను ఇంతకుముందు ఆ గ్లూ ఎందుకు వాడినా, ఈ 6000 ఎందుకు వాడినా అంటే హార్డ్ గ్లూ మనకి ఇట్లా కొంచెం థిక్గా గ్యాప్స్ వస్తాయి కాబట్టి బౌల్కి గ్యాప్ ఉండకుండా నేను ఏం చేసినా అంటే ఆ గ్లూ వాడినా. బట్ ఇక్కడ మళ్ళీ నేను హార్డ్ గ్లూయే వాడుకుంటున్నాను. సో ఇప్పుడు తీసుకున్న వుడ్ పీస్ అయితే నేను తీసుకుంటున్నా
ఈ దియాస్కి తీసుకుంటున్న హైట్ వచ్చేసి 22 inches ఉంది. సో ఆ హైట్ తీసుకుంటున్నా. సో మీకు ఎంత కావాలనేది మీరు కట్ చేసుకోవచ్చు. దెన్ అది గ్లూ పెట్టి అంటే హార్డ్ గ్లూ పెట్టి అంటించిన తర్వాత పైన గ్యాప్స్ కూడా ఫిల్ చేయడానికి నేను మళ్ళీ పెట్టినా అనమాట. సో ఒకవేళ నాకు ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది, మీకు ప్రాపర్గా రాలేదు, గ్యాప్స్ వచ్చినాయి అనుకుంటే, నేను ఫస్ట్ చూపించిన స్పూన్స్ కట్ చేసిన స్పూన్స్ ఉన్నాయి కదా, సో అలాంటివి మళ్ళీ మీరు ఫ్లవర్ లాగా పెట్టి కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను కూడా ఇంకొంచెం ఎలిగెంట్గా చేయాలి, కొంచెం లుక్ మంచిగా ఉండాలని చెప్పి ఉద్దేశంకి వెళ్ళి పెడుతున్నాను. సో ఇది కంప్లీట్గా మీ విష్ అనమాట. సో మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ నాకు ఫస్ట్ చేసేటప్పుడు టైం పట్టింది, ఎందుకంటే నేను మంచి అవుట్పుట్ రావడం కోసము కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి చేసిన వాటి టైం పట్టింది. సో మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే ఈజీగానే తొందరనే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టాప్లో ఉన్న టాప్ సైడ్లో ఉన్న వుడ్కి మనము గ్లూ పెట్టేసుకొని ఇప్పుడు ఆ ఫ్లవర్ షేప్లో ఉన్నదైతే దానికి కరెక్ట్గా సెంటర్ చూసుకొని పెట్టుకోవాలి. సో అంతే, మన దియాస్ అయితే రెడీ అయిపోయినాయి. సో వీటిని ఇప్పుడు కొంచెం మనం ఏంటంటే మంచి లుక్, కరెక్ట్ ఎగ్జాక్ట్ లుక్ రావడం కోసం అని చెప్పి ఈ స్ప్రే వాడుతున్నాము, గోల్డ్ స్ప్రే. ఇది నేను హోమ్ డిపోలో తీసుకున్నా. ఒకవేళ నేను లింక్ దొరికితే ఇస్తాను, లేదు అంటే మీరు అది ఇప్పుడు చూపించిన కదా వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సర్చ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ పాసిబుల్ నేను కుదిరితే నేను ఆ లింక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ దొరకకుంటే మీరు అది చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని. అండ్ ఇక్కడ స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే ఎప్పుడు దగ్గర నుంచి చేయొద్దు, కొంచెం దూరం నుంచి చేయాలి. దగ్గర నుంచి చేస్తే కొంచెం ఎక్కువ ఎక్కువ పడినప్పుడు చూడడానికి అంత మంచిగా కనిపించదు. అండ్ ఇంకోటి ఇంట్లో అస్సలు లేదు, మొత్తం స్మెల్ అంతా పట్టేస్తుంది. అండ్ గ్లౌజెస్ అండ్ మాస్క్ వేసుకోండి. అండ్ ఇక్కడ బాక్స్ ఎందుకు వాడుతున్నా అంటే కొంచెం ఇట్లా ఈవెన్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి అది ఎక్కువ దూరం వెళ్లకుండా బాక్స్ వాడుతున్నా. సో ఈ టిప్స్ అయితే మీరు స్ప్రే చేసేటప్పుడు వాడండి. సో కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి గ్లౌజ్ మాస్క్ వేసుకుంటే బెటర్. నేను స్ప్రే చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ పైన వేసుకొని తర్వాత కింద వేసుకొని తర్వాత వుడ్కి వేసుకున్నా, ఎందుకంటే నాకు పట్టుకొని చేయడానికి ఈజీగా ఉంటాయి కదా అని చెప్పి నేను ఇలా ఫాలో అయినా. సో మీరు కూడా అలా ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చు స్ప్రే అనేది, మళ్ళీ అటు ఇటు అంటకుండా. రెడీ అయిపోయినాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, నాకైతే మస్తు నచ్చినాయి. అండ్ దీంట్లో పొరపాటున కూడా మీరు ఆయిల్ వేసి ఒత్తులు వేసి అతికించడాలు చెయ్యకండి, ఎందుకంటే ఇవి జస్ట్ లుకింగ్ పర్పస్గానే కావాలి. అంటే ఇలాంటివి మనకి ఎల్ఈడి లైట్స్ కూడా దొరుకుతాయి, అలాంటివి పెట్టుకోండి. లేదు అంటే నార్మల్ ఇట్లా పెట్టేసి కాసేపు అట్లా క్యాండిల్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉంటాయి కదా అట్లా పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతాయి. బట్ అంతే, మీరు మాత్రం ఆయిల్ అస్సలు వేయద్దు. సో ఫైనల్గా కష్టపడి చేసినందుకు చాలా 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 మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇవి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చినాయి. సో నేను చేసుకుంటే మరి ఇప్పుడు ఈ టైంకి వాడుకొని పడేసేటట్టు కాదు, ఇంకా ఇవి ఎన్ని ఇయర్స్ అయినా జాగ్రత్తగా పెట్టుకుంటే వాడుకోవచ్చు. సో అందుకనే నేను స్టాండర్డ్గా తయారు చేసుకోవడానికే ప్రిఫర్ చేసి నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటి నేను ఎట్లా తెచ్చుకొని చేసినానని మీకు చూపించిన కదా. సో నేను ఆల్టర్నేటివ్స్ కూడా మీకు చెప్పినా కాబట్టి మీ దగ్గర ఉన్న ఐటమ్స్తో మీరు ప్రాపర్గా మంచిగా చేసుకోండి. ఆల్రెడీ ఈ వీడియో నేను చేసి చూపించిన కాబట్టి సో ఇది ఫాలో అయితే చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది. సో ఇవి ఇది ఎస్. అండ్ ఈసారి పూజాకి మీరు చేసుకొని వాడుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా ప్లీజ్ 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 ఒక లైక్ చేయండి, మరీ నచ్చితే ఒక కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అండ్ ఈ దియాస్ కనుక మీకు నచ్చినట్టయితే, ఇంకా మీరు ఇన్స్పైర్ చేసుకున్నట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో నిన్న మీరు అక్కడ పెట్టినట్టయితే నేను అక్కడ నా స్టోరీలో కూడా పోస్ట్ చేస్తాను హ్యాపీగా. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిఐవైతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. బై బై.